నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నీటి బొట్టును మనం ఒడిసి పట్టుకుందాం, కాపాడుకుందామంటూ ఈనాడు ఈటీవీ చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. అలాగే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం వనభారతి జనహారతి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తోంది. ప్రకృతికి మనిషి జీవన మనుగడకు ఉన్న సంబంధం ఏమిటి? ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని ఎలా కాపాడుతుంది అన్న అంశాలపై ఊరు వాడ ఈనాడు ఈటీవీ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి మొక్కల పెంపకం వల్ల మన శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడ అమృతమాల్లోని శ్రీశాంత్ జ్యువెలరీస్కి వచ్చేసింది. మనతో ఉన్నారు ప్రశాంత్ గారు. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ షాపింగ్ సరిగమలో మా సకులకు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో సీజెట్ లో లాంగ్ హారాల్ డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. ఫస్ట్ ఈ వెరైటీ చూడండి. సీజెట్స్ అనేవి మొత్తం అన్ని సీజెట్స్ కాకుండా ఇందులో రెడ్ గ్రీన్ కాంబినేషన్ మల్టీ కలర్ స్టోన్స్ తో చేపించామండి. డిజైన్ వస్తే ఫస్ట్ మీకు పెండెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా నీట్ గా అందంగా డిఫరెంట్ గా చేశారు చూడండి. పెండెంట్ పొడవుగా కాకుండా కొంచెం వైడ్ లో వచ్చేసింది, బటర్ఫ్లై షేప్ లో వచ్చేసింది. ఇక్కడ పైన బటర్ఫ్లై ఫ్లైస్ లాగా కొంచెం అలా డిఫరెంట్ గా వస్తుంది. మధ్యలో వచ్చేసి మీకు ప్లెయిన్ గోల్డ్ గ్యాప్ వచ్చేసి గోల్డ్ పెట్టేశాము. ఇంకా రెడ్ గ్రీన్ వైట్ 3 స్టోన్స్ చక్కగా అందంగా కనిపించేటట్టు కాంబినేషన్ లో పెట్టారు చూడండి. ఇక్కడ కూడా సెంటర్ లో కూడా పైన ఒకటి గ్రీన్, కింద ఒకటి డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్, కింద అన్ని సీజెట్ పర్ల్స్ చాలా సౌత్ సీ పర్ల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. చైన్ వచ్చేస్తే మీడియం బ్రాడ్నెస్ తో చైన్ చేశారు. చైన్ లో కూడా మీకు అన్ని 2 స్టోన్స్ వైట్ స్టోన్స్, మధ్యలో రెడ్ గ్రీన్ స్టోన్స్, మళ్ళీ 2 స్టోన్స్ వైట్ పెట్టేసి చాలా అందంగా నీట్ గా కనిపిస్తుంది చూడండి. ఇది పర్టికులర్ గా వెడ్డింగ్ కలెక్షన్ లో కూడా మీకు చాలా అందంగా పెళ్లికి వేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వస్తే మీరు చూడండి, హ్యాంగింగ్స్ కూడా చాలా చక్కగా చేశారు. సేమ్ గ్రీన్ స్టోన్ మ్యాచింగ్ పైన, మళ్ళీ డ్రాప్ షేప్ కింద రూబీ స్టోన్, కింద సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ చాలా పెద్దది కాకుండా 2.5 ఇంచెస్ సైజ్ లో చాలా అందంగా చేశారు. పర్ల్స్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే దానికి లుక్ వచ్చేస్తుంది, లుక్ చాలా బాగా వస్తుంది. పర్టికులర్ గా ఈ సౌత్ సీ పర్ల్స్ వచ్చేసరికి మీకు కొంచెం యెల్లో షేడ్ క్రీమీ షేడ్ లో వస్తుంది కాబట్టి ఈ రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ జ్యువెలరీకి చాలా హైలైట్ అవుతుంది. అవునండి. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 9000 అండి. ఆఫర్ లో మీకు 6000 రూపీస్ కి మొత్తం సెట్ వస్తుంది. ఓకే. సో మనకి వారంటీ 3 ఇయర్స్ ఉంటుంది. ఓకే అండి. సో వారంటీ 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనం ఎన్ని ఫంక్షన్స్ వేసుకున్నా అలాగే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఇంకా లాంగ్ లాస్టింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం, చూపిస్తానండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా మీకు వైట్ సీజెట్ విత్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయండి. జనరల్ గా మేము రెడ్ గ్రీన్ అక్కడక్కడ స్టోన్స్ పెట్టేసి డైమండ్ లుక్ ఇస్తే మీకు ట్రెడిషనల్ లుక్ కూడా కనిపిస్తుంది, ఇంకా రియల్ గా చాలా అందంగా కనిపిస్తాయి. ఇందులో మీరు వేరే కానీ యెల్లో కలర్ స్టోన్స్, బ్లూ కలర్ స్టోన్స్ కూడా మీరు ఆర్డర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు, కానీ రెడ్ గ్రీన్ కి వచ్చినంత అందం మీకు ఆ స్టోన్స్ లో రాకపోవచ్చు. ఇందులో చూడండి, లాకెట్ లో చాలా డిఫరెంట్ గా చేశారు. ఇక్కడ ఒక నెమలి, 2 నెమలీలు చాలా నీట్ గా చాలా చక్కగా అమర్చి పైన మొత్తం అన్ని ఒక రూబీ స్టోన్స్ ఒక బుకే లాగా చేసి నిండుగా పెట్టేసి కింద మధ్యలో ఒకటి గ్రీన్ పెట్టేశారు. చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ చాలా అందంగా నీట్ గా కనిపిస్తున్నాయి చూడండి. వర్క్ మ్యాన్షిప్ చాలా బాగుంది. దీనికి తగ్గట్టుగా చైన్ కూడా మీకు కొంచెం సైజ్ స్టోన్ సైజ్ పెద్దగా పెట్టేసి బ్రాడ్ చైన్ చేసేసారు. ఇంకా మీరు ఒక లాంగ్ హారం పెట్టుకుంటాను, ఇంకా షార్ట్ వద్దు మీడియం సైజ్ వద్దు, అందుకే మీడియం సైజ్ లెంత్ చేసాము మినీ హారం లాగా. దీనికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా వెరైటీగా సేమ్ నెమలి వచ్చేసి కింద బుట్ట చేశారు చూడండి. జుంకాస్ చాలా నీట్ గా అందంగా చేశారు. డ్రాప్ కూడా మీకు జనరల్ గా ముత్యాల డ్రాప్స్ అలా పెడుతుంటారు, అలా కాకుండా వెరైటీగా ఒక రూబీ డ్రాప్ వచ్చేసి దాని చుట్టూ కూడా సీజెడ్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇది మనకి ఎంత? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 14000 రూపీస్ రేంజ్ అండి. డిస్కౌంట్ తర్వాత
9000 వస్తుందండి. చాలా బాగుందండి. అండ్ మ్యారేజెస్ కి బ్రైడల్స్ కి ఎక్కువగా ఇలాంటి కలెక్షన్ చాలా బాగా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది పర్టికులర్గా మీరు రిసెప్షన్ లో కూడా, నైట్ రిసెప్షన్స్ ఉంటే లైట్ వల్ల మీకు ఎలివేట్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం, చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీకు కొంచెం డిఫరెంట్ గా వర్క్ మ్యాన్షిప్ చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇది జనరల్ గా యాక్చువల్ గా మెషిన్ మేడ్ ఇది, కానీ పాత కాలంలో హ్యాండ్ మేడ్ లో గోల్డ్ లో వచ్చేది. ఆ కాన్సెప్ట్ తీసుకుని సేమ్ టు సేమ్ అలా కనిపించేటట్టు, రియల్ గోల్డ్ కనిపించేటట్టు చేపించామండి. ఇది మాత్రం మెషిన్ మేడ్, కానీ లుక్ మాత్రం హ్యాండ్ మేడ్ లుక్ వస్తుంది. దీనికి కారణం మీరు చూడండి, పర్టికులర్ గా ఈ చైన్ చూడండి, చైన్ లో వచ్చేసి డిజైన్ చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది. ఒక్కొక్కటి ఇలా లీవ్స్ బయటికి వచ్చినట్టు, మళ్ళీ ఒక హాఫ్ ఫ్లవర్స్ లాగా చాలా ట్రెడిషనల్ లాగా, ఇంకా ప్లెయిన్ గోల్డ్ కూడా కొంచెం టచ్ ఇచ్చారు ఇందులో. మీకు దూరం నుంచి చూస్తే మీకు సీజర్ స్టోన్స్ అంత ఎక్కువ కనిపించకపోవచ్చు, కానీ మధ్య మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ వచ్చేసరికి స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి, ఇంకా గోల్డ్ కూడా ఎలివేట్ అవుతుంది. దీనికి లాకెట్ తో సహా ఈ డిజైన్ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్ గా ఉంది కాబట్టి చాలా బాగుంది. అండ్ మిషన్ వర్క్ అంటున్నారు, ఇంకా ఇది హ్యాండ్ మేడ్ అప్పట్లో అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఎప్పటికీ కొత్తగానే ఉంటుందండి. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది, సింపుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఇది ఎంత పడుతుంది? ఇది 10,000 రూపీస్ చేంజ్ అండి, డిస్కౌంట్ తర్వాత 6,000 వచ్చేస్తుంది. 4,000 తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీరు జనరల్ గా మామిడి బిందుల హారాలు అవి చూస్తుంటారు పాత కాలంలో, ఇవి ప్లెయిన్ గోల్డ్ లో జనరల్ గా చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇది సీజర్ స్టోన్స్ విత్ రూబీ స్టోన్స్ లో మామిడి బిందెల హారం చూడండి, చాలా అందంగా ఉంది. ఇందులో డిఫరెంట్ గా ఏం చేశారంటే, కింద మీకు లాకెట్ ట్రెడిషనల్ లాకెట్ కాకుండా చాందబాలి స్టైల్లో లేటెస్ట్ వెరైటీ పెండెంట్ లాగా చేసి పెట్టేశారు చూడండి. పెండెంట్ కి కింద సౌత్ సీ బల్బ్ హ్యాంగ్ చేశారు, రెడ్ గ్రీన్ ప్లస్ వైట్ స్టోన్స్ కాంబినేషన్, మధ్యలో కొంచెం అటు ఇటు ప్లెయిన్ గోల్డ్ వర్క్ కూడా వచ్చింది, మధ్యలో సెంటర్ ఒకటి డ్రాప్ ముత్యం కూడా వచ్చింది. పైన వచ్చేసరికి చైన్ చాలా అందంగా చాలా నీట్ గా చేశారు, ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం స్టోన్స్ తో నిండుగా ఉన్నాయి. ఇంకా మామిడి పిందెలు వచ్చేసి మీకు ప్లెయిన్ గోల్డ్ లో చేశారు చూడండి, ప్లెయిన్ గోల్డ్ మామిడి పిందెలు. లాస్ట్ లో ఎండింగ్ లో మీకు ఒక చిన్న స్టోన్స్ పెట్టేశారు, ఆ స్టోన్స్ వల్ల మీకు మొత్తం హారానికి చాలా అందం వచ్చేసింది. హ్యాంగింగ్ వస్తే మీకు సేమ్ ఈ లాకెట్ షేప్ లో చాందబాలి హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కూడా ట్రెడిషనల్ కూడా రెండు కాంబినేషన్ మిక్సప్ చేసి చాలా నీట్ గా చేశారండి. అవునండి, అయితే మాకి మామిడి పిందెలు దొరుకుతాయి లేదంటే ఫ్లవర్ షేప్ దొరుకుతాయి, రెండు కాంబినేషన్ దొరకడం అనేది వెరైటీగా ఉంటుంది. అది మీరు అలా కాంబినేషన్ చేసినప్పుడు చాలా సార్లు మీకు అది మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ పర్టికులర్ ఈ హారంలో చాలా అందంగా సెట్ చేసి చాలా నీట్ గా చేశారు చూడండి. అది చాందబాలి కూడా మీరు మామిడి పిందెలు జనరల్ గా చూడరు, కానీ చూపిస్తానండి. నెక్స్ట్ చూడండి, ఇందులో మీకు చాలా గ్రాండ్ గా బ్రాడ్ చైన్ కావాలనుకున్న వాళ్ళ కోసం ఇది చేపించామండి. ఇందులో మీకు లాకెట్ వచ్చేసి చూడండి, లాకెట్ లో కూడా నెమలీలు రెండు చిన్న చిన్న నెమలీలు పెట్టేసి ఇక్కడ మొత్తం పూరి విప్పినప్పుడు లాకెట్ హిండుగా ట్రెడిషనల్ డిజైన్ చేశాము, మధ్యలో కొంచెం దగ్గర దగ్గరగా వైట్ స్టోన్స్ పెట్టేసి ఒక రూబీ స్టోన్ పెట్టి చాలా అందంగా చేశారు చూడండి. కింద కూడా మీకు ముత్యాల డ్రాప్ కాకుండా వెరైటీగా మీకు గ్రీన్ డ్రాప్ చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి హైలైట్ చైన్ అండి, ఈ చైన్ లో మీకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టోన్స్ అటు ఇటు రెండు వైపులా ఒక డిజైన్ చేసి చాలా అందంగా చేశారు చూడండి. బ్రాడ్ చైన్ వచ్చేసరికి మీకు చాలా అందంగా కనిపిస్తుంది. హ్యాంగింగ్స్ వచ్చేసి దీనికి కొంచెం చిన్న సైజ్ హ్యాంగింగ్స్ పెట్టేశారు. దీనికి మీరు కావాలనుకుంటే ఇంకా గ్రాండ్ జుంకాస్ ఏదైనా సీజే జుంకాస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇవి మీరు చోకర్స్ ఏదైనా యాడ్ చేసుకుంటే పెద్ద సైజ్ చోకర్స్ వాటికి పెద్ద హ్యాంగింగ్స్ మ్యాచింగ్ పెట్టుకున్నా కూడా ఇలాంటి హారాలు చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ వైట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ మనం ఎప్పుడు చెప్పుకుంటే ఎప్పటికైనా ఫ్యాషన్. ఇది రేంజ్ వచ్చేసి 12,000 అండి, డిస్కౌంట్ తర్వాత 8,000 వస్తుంది అండి. చాలా బాగుందండి. ఇవాళ మా షాపింగ్ సరిగమ్మల్లో లాంగ్ హారాల్లోంచి మంచి కలెక్షన్స్ మా సక్లకు చూపించారు, ధన్యవాదాలు. వెల్కమ్ అండి. మొక్కల మధ్య ఎక్కువ సమయం గడిపే వాళ్ళలో ఒత్తిడి తక్కువని, అలాగే భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రోజూ నీళ్లు పోసి ప్రేమగా మొక్కలు పెంచుకునే వాళ్ళు పొద్దున్నే లేచి ఆ మొక్కల్ని తాకినా సువాసన చూసినా మెదడులో ఉత్సాహానికి కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, ఇంట్లో ప్రతిరోజు పువ్వుల సువాసన అందాన్ని ఆస్వాదించగలిగేవారు మిగతా వారికంటే చురుగ్గా ఉండి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ బాగా రాణిస్తారట, జీవితంలో అనేక అంశాల్లో పాజిటివ్గా ఉంటారట, వీరిలో ఆందోళన శాతం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం తర్వాత.
నమస్కారం, మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మద్దతు ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. సఖులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? మేడం, ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు, చదవమంటారా? నమస్కారం మేడం, నా పేరు రేఖ, మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నాను. నాకు మా వారికి చిన్న చిన్న తగాదాలతో విడివిడిగా ఉంటున్నాం. మా అత్తగారు మామగారు మెయిన్ ప్రాబ్లం. నాకు మా వారితో కలిసి ఉండాలని ఉంది, కానీ ఆయన డైవర్స్కి వేశారు. ఏం చేయమంటారు? మాకు చిన్న బాబు ఉన్నాడు. ఇందులో ఏంటంటే, తను చెప్పినట్టు తనకి సంసారం చేయాలని ఉంది, కానీ వాళ్ళ హస్బెండ్ డైవర్స్ చేశారు. చిన్న తనే చెప్తుంది అక్కడ చిన్న చిన్న తగాదాలు అనేసి. సో అలాంటప్పుడు ఏంటంటే, తను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, హిందూ మ్యారేజ్ యాక్ట్లో రెస్టిట్యూషన్ అంటే వివాహం అంటే కలిసి కాపురానికి కాపురం చేద్దామని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లనే హస్బెండ్ కూడా వేయచ్చు. దీంట్లో వైఫే వేయాలనేది ఏమి ఉండదు. లైక్ వైఫ్ భర్త గురించి భర్తను రమ్మని అడగొచ్చు, లైక్ అట్లనే హస్బెండ్ కూడా వైఫ్ను రమ్మని కూడా అడగొచ్చు. అంటే ఇద్దట్లో జనరల్గా ఈ సెక్షన్ ఎప్పుడు వాడతారంటే, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళకి కలిసి ఉండాలని ఉంటుందమ్మా, ఒకళ్ళకేమో కలిసి ఉండాలని ఉండదు. సో ఎప్పుడైనా సెపరేట్ అయినప్పుడు, విడివిడిగా ఏదో చిన్న చిన్న తగాదాల కారణాలతో ఉన్నప్పుడు, అది ఎక్కువ పీరియడ్ అవుతున్నప్పుడు వాళ్ళు అడగొచ్చు. అంటే కోర్ట్ త్రూ వాళ్ళు వచ్చి కలిసి కాపురం చేద్దామని రాయొచ్చు. ఈ వేసేటప్పుడు హస్బెండ్ వైఫ్ మీద వేయొచ్చు, వైఫ్ హస్బెండ్ మీద కూడా వేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తను చెప్పినట్టుగా వాళ్ళ హస్బెండ్ డైవర్స్ అన్ని వేశారు అని అంటున్నారు. జనరల్లీ డైవర్స్ అంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో వేరియస్ గ్రౌండ్స్ ఉన్నాయి డైవర్స్ కోసం అని. అంటే డైవర్స్ వేయాలంటే ఫస్ట్ థింగ్ క్రుయాలిటీ ఇన్ ద సెన్స్, ఏదో ఫిజికల్ క్రుయాలిటీ, మెంటల్ క్రుయాలిటీ. ఫిజికల్ క్రుయాలిటీ అనేది మనకి దెబ్బలు అవి తగులుతుంటాయి కాబట్టి జనరల్ కనపడేది. మెంటల్ క్రుయాలిటీ అనేది అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే జరిగేటివి. మెంటల్ క్రుయాలిటీ కొంచెం కోర్ట్స్ ముందు ప్రూవ్ చేయటం కష్టం. ఆ మెంటల్ క్రుయాలిటీ అనేది హస్బెండ్ వైఫ్ మీద చేసే అవకాశం ఉంది, వైఫ్ హస్బెండ్ మీద కూడా చేసే అవకాశం ఉంది. అంటే ఇద్దట్లో ఆ మెంటల్ క్రియాలిటీ. అంతేగాని వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వేశాడు డైవర్స్ తిరిగి చెప్పే చిన్న చిన్న తగాదాలే. సో అక్కడ వాళ్ళ హస్బెండ్ వేశాడు అంటే అందులో డిస్అగ్రిమెంట్స్ చిన్న చిన్నవి, డిస్లైక్స్ అంటే ఈ నువ్వు ఈ డ్రెస్ వేసుకో, కొంతమంది ఏంది ఆ అమ్మాయికి మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటుంది హస్బెండ్కి నచ్చకపోతే, ఇలాంటి చిన్న చిన్న ఈ డిస్లైక్స్ డిస్అగ్రిమెంట్స్ డెఫినెట్గా డైవర్స్ కి వేసుకున్నా కానీ అది రాదమ్మా. సో అక్కడ గ్రౌండ్స్ ఉంటాయి. అంటే సెక్షన్ 13లో ఏవేవైతే ఉన్నాయో అందులోకి ఆ పరిధిలోకి ఇది రావాలి, అట్లనే వాళ్ళకి ఆ పరిధిలోకి రావాలి. అవి వేసేటప్పుడు కూడా సాక్ష్యాధారాలు అంటే కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అట్లనే ఓరల్ ఎవిడెన్స్ అంటే మనల్ని చూసిన వాళ్ళు సాక్ష్యాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని పెట్టగలగాలి. అట్లనే తిని రాసిన దాంట్లో అత్తామావతో పట్టలేదు అని రాసింది. అత్తమావతో పట్టలేదు అంటే ఇప్పుడు అక్కడ అత్తమావతో పట్టలేదు, హస్బెండ్ డైవర్స్ చేశారు. సో ఇక్కడ మూడింటిలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, లైక్ అత్తమావకి తిను పట్టలేదని మాత్రం చెప్తుంది, కానీ అక్కడ అత్తమావ దగ్గర అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టే అమ్మా. అత్తమావ సైడ్ విన్నప్పుడు మనం ఎందుకు ఈ అమ్మాయి దూరంగా ఉండాల్సి వచ్చిందో తెలుస్తుంది. అంటే ఈ అమ్మాయి ద్వారా వాళ్ళకేంటి సమస్యలు, వాళ్ళ ద్వారా ఈ అమ్మాయికి ఏంటి సమస్యలు. ఇట్లా అంటే ఒక కేసులో జరిగింది ఏంటంటే, మేము ఒక కేసు వేసాము, అలాంటి అందులో ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఇట్లనే 2 పిల్లలు ఎదిగిపోయారు. ఆ అమ్మాయి మాత్రం చిన్నది, చిన్న వయసులో మ్యారేజ్ అయినట్టుంది, పిల్లలు ఎదిగిపోయారు. దాదాపు అమ్మాయికి 14 ఏళ్ళు, బాబుకి ఇట్లా, కానీ అమ్మాయి చాలా చిన్న చిన్న వయసులోనే మ్యారేజ్ అయినట్టుంది. ఆ హస్బెండ్ ఫాదర్ ఇల్లాస్ వీళ్ళు కలిసి ఇట్లనే కేసు వేశారు. వేసినప్పుడు ఏమైంది, వాళ్ళు కేసు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఫిజికల్ అంటే మెంటల్ క్రుయాలిటీ మీద వేశారు, ఈ అమ్మాయి ఇట్లా ఉంది అని. ఆ అమ్మాయికి ఏమో నాకు భర్త కావాలి, భర్తతో ఉండాలి అనేది ఆ అమ్మాయి సైడ్ వాదన. అట్లా అమ్మాయి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు సెక్షన్ 9 కింద వేసినప్పుడు ఏమైంది, అక్కడ కొంతవరకు జరిగింది. జరిగాక అక్కడ కౌన్సిలింగ్స్ అయినాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇట్లా కేసు వేయంగానే డైవర్స్ రాదు. ఈవెన్ వాళ్ళ మధ్యలో ఎన్ని తగాదాలున్నా ఎన్ని పడకపోయినా కానీ ఫస్ట్ ఫ్యామిలీ కోర్ట్స్ అవని ఏదైనా కానీ ఒక వివాహ వ్యవస్థని
ఉంచాలి అనే ఇదిలోనే ఉంటారు. సో వాళ్ళ కౌన్సిలింగ్స్ అయినాయి, అక్కడ అవ్వలేదు. తర్వాత ఏంటి, ఈ అమ్మాయి 10 ఏళ్ళు అయిపోయింది వాళ్ళిద్దరు విడివిడిగా ఉంటూ కూడా. సో ఇప్పుడు భర్తతో ఉండాలి, ఆయన వస్తున్నాడు, పిల్లలు స్కూల్స్ అవి చూస్తున్నాడు, విడివిడిగా ఉంటున్నారు వాళ్ళు, అంటే విడిగా ఉంటున్నారు. భార్య దగ్గరకు వస్తాడు, పిల్లల స్కూల్స్ అవి చూస్తుంటారు. ఈ అమ్మాయి ఉండంగుండంగా స్టార్టింగ్ చిన్న చిన్నవి ఉన్నప్పుడు, తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది దూరంగా ఉంటూ విడిగా ఉంటూ పిల్లలతో తను, అంటే లైఫ్ని చూశాక ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అడాప్టబిలిటీ. తర్వాత వెళ్ళిపోయింది, బాగానే కాపురం చేసుకుంటుంది. అంటే ఆ 10 ఇయర్స్ గ్యాప్లో ఆ హస్బెండ్ దూరంగా ఉన్నందుకు డైవర్స్ చేసిన ఆ అమ్మాయి ఎలా కన్విన్స్ చేసుకోగలిగింది అనేది ఇంపార్టెంట్. అంటే వెళ్ళి కాపురం చేస్తాను అన్నప్పుడు హస్బెండ్తో నీతో నేను ఎలా ఉంటాను, అత్త మావత ఎలా ఉంటాను. సో అక్కడ ఏమైంది, ఆ చిన్న చిన్న ఇవి కాస్త ఇప్పుడు కలిసిపోయారు. అంటే ఆ థింకింగ్ అమ్మ, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం చూసుకోవాలి. అంటే కోర్టు దాకా వెళ్ళాలా, అది ఇక్కడ సరిపోతుందా, ఇంట్లోనే అంటే మనం కూర్చొని మాట్లాడుకోగలమా. ఇప్పుడు చిన్న సమస్యను పెద్ద పెద్ద చేస్తూ పోతే అది పెద్దగా అవుతూనే పోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు వేసేటప్పుడు తన మనం చూసిన దాంట్లో తను వేసుకోవచ్చు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసుకోవచ్చు. అక్కడ వాళ్ళ హస్బెండ్ డైవర్స్ పిటిషన్ వేశాడు కాబట్టి ఆ రెండింటిని కలిపి వినే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లైక్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తూనే తనకు ఒకవేళ ఫైనాన్షియల్గా పర్వాలేదు అంటే ఆ కేసు అనేది అవసరం లేదు. అంటే మెయింటెనెన్స్ అనేది డెఫినెట్గా అది రైటే ప్రతి ఆడపిల్లకి, కానీ అది చూసుకోవాలి. అంటే వేసుకునేటప్పుడు ఎంతవరకు వాళ్ళు పుట్టింట్లో ఉంటున్నప్పుడు చాలా వరకు అమ్మాయిలు వేసుకుంటారమ్మా, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రతిదీ పడుకొని నిద్రలేసే వరకు ప్రతిదీ ఖర్చుతో కూడిన పని. సో ఆ ఖర్చు అది కూడా మరి భర్త నుంచి డైవర్స్ ఆయన వేసినా ఎంఐ రెస్టిట్యూషన్ వేసినా ఇక్కడ ఈ కోర్సు అంటే లైక్ మెయింటెనెన్స్ కూడా ఓపెన్ ఆప్షన్ అమ్మాయికి. మేడం రేఖ గారు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అంటే చెప్పాను కదమ్మా, అంటే తను ఫస్ట్ ఇమీడియట్గా తనకు కాపురం చేయాలని ఉంది కాబట్టి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 కింద వేసుకోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి, అంటే ఇంకోటి కూడా ఉందమ్మా, ఆ అమ్మాయి వేసుకునేటప్పుడు ఒకవేళ ఏమన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది ప్రతి డిస్టిక్లో, ఆ డిస్టిక్ని అప్రోచ్ అయితే అక్కడ అడ్వకేట్లు కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. సో అక్కడ వెళ్ళేసి అక్కడ వెళ్ళి అప్రోచ్ అయ్యి కూడా కాపురానికి రమ్మని వేసుకుంటే బాగుంటుంది. అంటే తను ఫైనాన్షియల్గా పర్వాలేదు అని అనుకున్నప్పుడు తను రైట్ఫుల్గా వేసేసుకోవచ్చమ్మా. ఒక లాయర్ గారిని అప్రోచ్ అయ్యి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి వేసుకుంటే డెఫినెట్గా తనకి డైవర్స్ ఛాన్సెస్ కంటే ఈ ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. తను అనే దాంట్లో చిన్న సమస్యే కాబట్టి, చిన్న చిన్న తగాదాలే అంటుంది కాబట్టి. రేఖ గారి సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో తులసి మొక్క పెట్టుకుని పూజ చేయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఎన్నో ఆరోగ్యదాయకమైన అంశాలున్నాయి. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తులసి హాని చేసే క్రిములను ఇంట్లోకి చేరనివ్వదు. రోజుకి 22 గంటలు ఆక్సిజన్ని అందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, దగ్గు నుంచి స్వైన్ ఫ్లూ వ్యాధి వరకు తులసి రక్షణగా నిలుస్తుంది. ఒకటి రెండు కాదు, సాధారణంగా పిల్లలకు పెద్దలకు వచ్చే అనేక రోగాలను నయం చేయడంలో తులసిని మించిన ఔషధం లేదు. అందుకే ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా వాడతారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆరోగ్యం ఉన్నట్లే అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సుష్మితా చౌదరి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సుష్మితా చౌదరి గారు. నమస్కారం. ఎక్కడ నుంచి వచ్చారు? మోతీనగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? అండర్గ్రాడ్యుయేట్. ఓకే, ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఆలు చనా చాట్. సమర్ ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. ఆయిల్, సేవ్, ఉల్లిపాయ, బంగాళదుంప, టొమాటో, కాబూలి శనగలు, పాపిడి, చింతపండు రసం, ఉప్పు, క్యారెట్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, బ్లాక్ సాల్ట్. ఓకే సుష్మిత గారు, కావలసిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం స్టవ్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేయనా మరి? అయితే ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. ఓకే, లైట్గా ఒక 2 స్పూన్స్ సరిపోతుంది.
ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఇవి కాబూలి శనగలు, ఇవి మనం ఏంటంటే రాత్రి అంతా నానబెట్టుకుని పొద్దున్నే ఒక 3-4 విజిల్స్ ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం. ఓకే, అవి వేసుకున్నాం. ఇప్పుడు సేమ్ అలాగే ఉడికించిన బంగాళాదుంప చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం చాట్కి కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇది ఫ్రై అయిపోయింది కదా మనకు. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? స్పూన్. నెక్స్ట్ ఏంటంటే మనం మసాలాస్ వేసేసుకున్నాం. ఓకే, ఉప్పు ముందుగా అయితే సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ వీటికి తగినంత వేస్తున్నాం. కారం, బ్లాక్ సాల్ట్ మన బయట దొరుకుతుంది. అవును, ఇది వేస్తే ఏంటంటే మనకి స్మెల్ కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది జీలకర్ర పొడి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి చాట్. అవును, ఇవి వేస్తేనే టేస్ట్ వస్తుంది. చాట్ మసాలా, ఉప్పు, కారం, జీరా పౌడర్ వేసుకున్నాము, బ్లాక్ సాల్ట్ వేసాము, అలాగే చాట్ మసాలా. ఇప్పుడు ఇది ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. అంటే ఇప్పుడు స్పైసెస్ అన్ని వేసాం కదా, ఇంకొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఏంటంటే ఫ్రై చేసుకుంటే. ఓకే, సో 2-3 మినిట్స్ వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేయనా మరి? ఆఫ్. సో మీకు ఇప్పుడు ఒక బౌల్ కావాలి, సరిపోతుందా సార్? మీకు వేరే స్పూన్ ఓకే సుష్మిత గారు, మొత్తం మనం బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు అన్ని చట్నీస్ అన్ని కలుపుకుందాం. ఓకే, డైరెక్ట్ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ చట్నీ అంటారు ఇది, మనకి బయట చాట్ బండర్ దగ్గర దొరుకుతుంది ఇది, బయట షాప్స్ లో కూడా. ఇది గ్రీన్ చట్నీ కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే స్వీట్ చట్నీ. స్వీట్ చట్నీ అన్న వేసుకోవచ్చు. స్వీట్ చట్నీ లేకపోతే మనం టొమాటో సాస్ ఉంటుంది కదా, అందులో కొంచెం షుగర్ కలిపేసి వేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే ఇది చింతపండు గుజ్జు, కొంచెం పుల్లు పుల్లుగా ఉండడానికి. ఇది పచ్చి ఆనియన్, జస్ట్ మనం లైట్గా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటాం. అంటే బాగుంటుంది ఇది ఫ్లేవర్. ఇది మన ఇష్టం, కావాలంటే మన ఆప్షన్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఏంటంటే టొమాటో, టొమాటో కూడా చిన్న చిన్న పీసెస్. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అవునా, అయిపోయిందా? అయిపోయింది. ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనకి చాట్ కంటే సేవ్, పాపి ఇవన్నీ వేసుకుందాం కదా. సేమ్ అలాగే మనం ఏంటంటే పాపిడి రెగ్యులర్గా మనకి బయట దొరుకుతుంది కదా, అది చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి. పాపిడి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సేవ్. కొత్తిమీర, పైన కొంచెం క్యారెట్ తురుము, పైన నిమ్మకాయ కావాలంటే మనం పిండుకొని తింటే బాగుంటుంది. ఓకే, టేస్టీ టేస్టీ ఆలు చెనా చాట్ రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూసారు కదా సఖులు, సుష్మిత గారు తయారు చేసిన ఆలు చెనా చాట్ టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. ఆలు చెనా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చోలే శనగలు, పాపిడి, టొమాటో, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, సేవ్, ఆయిల్, చింతపండు రసం, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, కారం, జీరా పౌడర్, కొత్తిమీర, క్యారెట్, ఉప్పు. ఆలు చెనా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఉడికించిన శనగలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, నల్లుప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మరో 2 నిమిషాలు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, అలాగే చింతపండు రసం, తగినన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని చివరగా దీని మీద పాపిడి, సేవ్, తురిమిన కొత్తిమీర, తురుముకున్న క్యారెట్ వేసి ఎంతో రుచికరమైన ఆలూ చనా చాట్ రెడీ. ఆలూ చనా చాట్ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా సూపర్ గా ఉంది నిజంగా. సుష్మిత గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏ స్టోర్ నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ కంగ్రాట్స్. సుష్మిత గారు తయారు చేసిన ఆలూ చనా చాట్ చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402-55-55-45 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి పోటీ ప్రపంచంలో చాలా సాంప్రదాయ అలవాట్లు, పద్ధతులు క్రమంగా తగ్గిపోతూ కొత్తవి వచ్చి చేరుతున్నాయి. మన సాంప్రదాయ వంటకాల స్థానంలో పిజ్జాలు, బర్గర్లు వచ్చి చేరుతుంటాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మొక్కల పెంపకం మీద ధ్యాస పెట్టడం లేదు. ఒకప్పుడు అమ్మాయిలు పూలంటే చాలా ఇష్టపడేవారు. ఈ తరం అమ్మాయిలు కొంచెం పూలకు దూరంగానే ఉంటున్నారు. అలాగే అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోయాక మొక్కల పెంపకం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా రోజా పూల మొక్కల్ని పెంచుకునేవారు. మనస్సుంటే చాలా అపార్ట్మెంట్లలో కూడా మొక్కలు పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. మొక్కల ప్రేమికులు బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ ఇష్టమైన మొక్కలు పెంచుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సగలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. అపర్ణ గారు పెయింటింగ్ లో ఇదివరకు మనకు చాలా వెరైటీస్ ని పరిచయం చేశారు. మరి ఈ రోజు మనకు బ్లో పెయింటింగ్ ని నేర్పిస్తామంటున్నారు. మరి అది ఎలాగో ఆవిడ పలకరించి మనము నేర్చుకుందాం. నమస్తే అపర్ణ గారు. నమస్తే లేరి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు మా ప్రేక్షకుల కోసం చాలా చాలా కొత్త కొత్త పెయింటింగ్స్ ని మాకు నేర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు బ్లో పెయింటింగ్ నేర్పిస్తామన్నారు. సో మరి దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్పేస్తారా? తప్పకుండా. వైట్ షీట్, కటింగ్, తర్వాత బ్రష్, ఫోటో ఇంక్స్, అక్రిలిక్ కలర్, టేప్, వాటర్, స్ట్రా, సిజర్స్. ఫస్ట్ ఏం చేస్తున్నారండి? అంటే నేను ఇది స్కెచ్ గీసాను, దాందే కటింగ్ తీసుకున్నాను. అది డ్రాయింగ్ రాకపోతే ఇలాగ మన న్యూస్ పేపర్ లోనే ఇలా కటింగ్స్ మనకి డిఫరెంట్ ఫిగర్స్ తీసుకోవచ్చు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. సో ఆ కటింగ్స్ తీసుకుని ముందు ఈ సెలో టేప్, ఈ స్కాచ్ టేప్ ఉంటుంది కదా, అది మనము కింద న్యూస్ పేపర్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే బ్లో చేసినప్పుడు కలర్స్ వెళ్తాయి ఇటు అటు, పేపర్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటున్నాకి. సో ఈ ఫిగర్ ఉన్న దానికి మనము సెంటర్ లో స్టిక్ చేస్తున్నారా? లేదు, సైడ్ లో ఇది ఫిక్స్ చేసుకోవడానికి స్టిక్ చేస్తున్నాను. సో ఇదేంటంటే ఇది స్కాచ్ టేప్ అని చేస్తే మనకి మళ్ళీ ఇది పైకి తీసేయడానికి ఫిగర్ ఈజీగా, ఎండింగ్ లో మనం దీన్ని తీసేస్తాము, అందుకని ఇది పెట్టుకోవాలి. వేరే టేప్ అంటిస్తే మనకి పేపర్ చిరిగిపోతుంది కదా, టేర్ అవుతుంది కదా. సో అందుకని ఇది ఫిక్స్ చేసేసుకోవాలి మనం. ఫిక్స్ చేసేసుకుంటే కొంచెం ఇలాగా ఇది ఫ్రేమ్ లాగా పెట్టుకునేందుకు బాగుంటుంది. బానే ఉంటుందండి, చేసుకోవచ్చు మనం. దాని కొంచెం ఏంటంటే ఇది అంటించాక కూడా అవుట్ లైన్ చేయొచ్చు దీనికి, ఇలా స్టిక్ చేసేసాక. ఇప్పుడు ఏంటంటే ఈ ఫిగర్ ది కొంచెం అవుట్ లైన్ వేసుకుంటే మనకి ఇది స్టిక్ చేసిన తర్వాత ఇలాగా ఏదో ఒక కలర్, బ్రౌన్ కానీ లేకపోతే మనకి నచ్చిన డార్క్ కలర్ కానీ ఏదన్నా ఒకటి తీసుకుని జస్ట్ కొంచెం అవుట్ లైన్ జస్ట్ ఇచ్చేస్తే. స్కెచ్ తో కూడా వేసుకోవచ్చు కదా? స్కెచ్ తో కూడా వేసుకోవచ్చు, లేకపోతే కలర్ తో కూడా వేసుకోవచ్చు. కొంచెం మన ఇది అయిన తర్వాత డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు దీనికి, మన ఇష్టం అది. ఇంకా కావాలనుకుంటే, లేదనుకున్నా అది మనకి ఆ ఫిగర్ షేప్ వచ్చేటప్పటికి బాగానే ఉంటుంది. ఓకే, ఇది ఎప్పుడు నేర్చుకున్నారు మీరు?
అంటే ఇది ఊరికి మా పిల్లలకి చేస్తూ ఉంటే ఐడియాలు డిఫరెంట్ నేర్పించేదాన్ని మా పిల్లలకి చిన్నప్పుడు. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లోనే మనం ఇంకా వెరైటీస్ ప్రతిదీ క్రియేటివిటీకి ఆలోచిస్తూ ఉంటే కొత్తగా ఏదో ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం కలర్స్ తీసుకుని ఇలా స్ట్రాని కట్ చేసుకోవాలి. స్ట్రా అంటే కొంచెం పెద్దగా ఉంది కదండి స్ట్రా, కొంచెం లావు స్ట్రా తీసుకుంటే బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్ మనము ఒక్కొక్క సైడ్ కి డిఫరెంట్ కలర్స్ ఇలా కొంచెం తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇది మనం బ్లో చేయాలన్నమాట డిజైన్. ఓకే, ఈ విధంగా మనం కొంచెం కొంచెం కలర్ తీసుకుంటూ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అది ఎలా వెళ్ళినా ట్రావెల్ అవుతుంది, అది మనకి తెలియదు కదా. అవును, కొంచెం ఇలాగా కొంచెం తీసుకుని ఈ ఫోటో ఇంక్స్ తోటి అంటే ఈజీగా అవుతుంది, థిక్ కలర్స్ ఈజీగా. ఇవేంటంటే ఇవి ఈజీగా ట్రావెల్ అవుతాయి, మన హ్యాండ్ తో వేయడం అంటే అలా వస్తాయి రాదు కూడా తెలియదు. తెలీదు. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనం తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలా తీసుకుంటే మనకి ఆ ఫిగర్ అవుట్లైన్ వస్తుంది. చుట్టూ కింద మాత్రం న్యూస్ పేపర్ వేసుకోవాలి. వావ్, బాగుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కలర్స్ మనం డార్క్ అండ్ లైట్ షేడ్స్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ కలర్స్. సో ఈ విధంగా మనం ఇంకా కూడా మనకు కావాలి అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనం తీసేస్తే ఇది లైన్స్ ఉంటాయి, మనం కావాలంటే కొంచెం డీటెయిల్ వర్క్ చేసుకోవచ్చు. వీటికి ఈజీ అవుతుంది అవుట్లైన్ వేసేసి. లేదు అంటే క్యాన్వాస్ మీద చేస్తే కనుక అది మనకి చాలా బాగుంటుంది. క్యాన్వాస్ మీద అది ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బాగా మనం నేర్చుకున్నాక డైరెక్ట్ గా అలా చేసి ఫ్రేమ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఏ షేప్ కావాలంటే అది ఒక డాన్సింగ్ పోజ్ లో గానీ ఏదైనా మనం పేపర్ కటింగ్స్ తీసుకోవచ్చు. కొంచెం మనం ఈ ఫినిషింగ్స్ ఇచ్చి చేసుకుందాం అనుకుంటే దాన్ని చాలా బాగుంటుంది ఆల్రెడీ. ఓకే, మరి ఈ విధంగా తయారు చేసినవి ఉన్నాయా? ఉన్నాయండి, చూద్దాం. ఓకే అపర్ణ గారు, అంటే ఇప్పుడు మీరు బుక్ లో తీసేసుకుని టోటల్ గా ఇలా చేసేసుకున్నారా? అవునండి, అంటే స్కెచ్ పెన్ తోటి మీరు అవుట్లైన్ గీస్తే ఇంకా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. సో మనం ఇలా డిఫరెంట్ ఫిగర్స్ తీసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇది యానిమల్ బీర్ చేద్దాం అనుకున్నాను, అంటే కొంచెం కలర్స్ వచ్చేసినాయి. ఇది హ్యాండ్ మేడ్ పేపర్ కాబట్టి, కానీ మనం కొంచెం హార్డ్ పేపర్ ఇలాగా తీసుకుంటే కొంచెం థిక్ షీటు దాంట్లో కొంచెం ఇంకా బాగా వస్తుంది అన్నమాట. క్యాన్వాస్ కానీ క్యాన్వాస్ లో కూడా మనం బాగా చేసుకోవచ్చు. ఇది స్టిక్ అయితే నీట్ గా వస్తుంది అవుట్లైన్స్. తర్వాత ఇలా బ్లో చేసిన కలర్స్ మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో యానిమల్ గీసుకుని కూడా కట్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. సో అది మనకి ఇంకా బాగుంటుంది. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే మధ్యలో ఏ ఇంప్రెషన్ లేకుండానే డైరెక్ట్ గా చేసినట్లున్నారు, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఇది మనం ఏంటంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసి వేరే బ్యాక్ గ్రౌండ్ మనం కలర్స్ వేసుకుని ఇది స్టిక్ చేసుకోవచ్చు. అంటే ఇది బ్లో పెయింటింగ్ చేసి బయట ఏమో వేరే షేడింగ్ ఇవ్వచ్చు, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో కూడా మనకి చాలా మిక్స్ అండ్ మ్యాచ్ కనిపిస్తున్నాయి, అన్ని కలర్స్ ని మిక్స్ చేశారు. సో చాలా బాగుందండి అపర్ణ గారు, మంచి ఐడియా, మీ కొత్త ఐడియాని మా ప్రేక్షకుల ముందు ఈరోజు పెట్టేశారు. చక్కగా బ్లో పెయింటింగ్ ఈరోజు మాకు ఈజీ మెథడ్ లో నేర్పించేశారు, మరి దానికి గాను ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, అపర్ణ గారు పరిచయం చేసిన ఈ బ్లో పెయింటింగ్ చాలా చాలా బాగుంది కదా. మరి మీకు కూడా ఇలా కొత్త వెరైటీస్ ఏమైనా తెలుసుంటే వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మా ఫోన్ నెంబర్ 0402555650. సో ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
ఈ పోటీ ప్రపంచంలో విశ్రాంతికి సమయమే లేకుండా పోయింది. అందుకే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. నేటి ఆధునిక ఒత్తిడికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మనిషి ప్రకృతికి దూరంగా జీవించడం, వాస్తవానికి దూరంగా పెద్ద పెద్ద కలలు కనడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. సహజసిద్ధంగా ప్రకృతికి దగ్గరగా జీవించటం వల్ల, అలాగే వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఆలోచించటం వల్ల ఒత్తిడిని జయించవచ్చంటున్నారు నిపుణులు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402555650. మా ఈమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.